టీడీపీకి భారీ దెబ్బ, ఎమ్మెల్యే రాజీనామా. రాష్ట్రంలో టీడీపీకి కంచుకోటగా ఉన్న 3-4 జిల్లాల్లో తొలి 2వ స్థానంలో నిలిచిన జిల్లా అనంతపురం. ఇక్కడ ప్రజలు టీడీపీకి గత ఎన్నికల్లో జై కొట్టారు. మొత్తం 14 స్థానాలున్న ఈ జిల్లాలో 12 చోట్ల టీడీపీ విజయం సాధించింది. అలాంటి జిల్లాలో ఇప్పుడు కుదుపు ఏర్పడింది. సీనియర్ నాయకుడు, గత ఎన్నికల్లో టీడీపీ టికెట్పై గెలిచిన మడసిర నియోజకవర్గం ఎమ్మెల్యే కె ఈరన్న తన పదవికి రాజీనామా చేశారు. స్పీకర్ ఫార్మాట్లో తన రాజీనామాను అసెంబ్లీ కార్యదర్శికి అందజేశారు. ఈ పరిణామం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. 2014లో మడకసిర నుంచి పోటీ చేసిన ఈరన్న తన ప్రత్యర్థి వైసీపీ నాయకుడు తిప్పేస్వామిపై విజయం సాధించారు. దాదాపు 14,000 పైచిలుకు ఓట్లతో ఆయన విజయాన్ని కైవసం చేసుకున్నారు. దీంతో తిప్పేస్వామి ఓడిపోయారు. అయితే అప్పటి ఎన్నికల అఫిడవిట్లో ఎన్నికల సంఘానికి ఈరన్న సమర్పించిన వివరాల్లో అన్ని తప్పులు ఉన్నాయని, తన ఆస్తిని, వ్యాపారాలను, భార్య చేస్తున్న ఉద్యోగాన్ని కూడా చూపించలేదని తిప్పేస్వామి ఈరన్నపై న్యాయ పోరాటానికి దిగారు. నిజానికి ఎన్నికలు ముగిసిన వెంటనే తిప్పేస్వామి వెల్లడించిన ఈ విషయాలు సంచలనం సృష్టించాయి. విని వెంటనే తిప్పేస్వామి వైసీపీ అధినేత జగన్ సూచనల మేరకు ఏకంగా ఈరన్న సభ్యత్వాన్ని రద్దు చేసి తనకు న్యాయం చేయాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. 4.5 ఏళ్ల పాటు జరిగిన ఈ న్యాయ పోరాటంలో ఈరన్న ఓడిపోయారు. ఇటీవల దీనిపై హైకోర్టు తీర్పు చెబుతూ ఈరన్నను అనర్హుడిగా ప్రకటించింది. అయితే దీనిపై ఈరన్న సుప్రీంకోర్టులోనూ పోరాడారు. అయితే దీనిపై వెంటనే విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు హైకోర్టు తీర్పును సమర్థించింది. ఎన్నికల అఫిడవిట్లో వివరాలు చెప్పకపోవడం, ముఖ్య అంశాలను గోప్యంగా ఉంచడం తప్పేనని చెప్పిన ధర్మాసనం ఈరన్నను ఎమ్మెల్యే పదవికి అనర్హుడిగా ప్రకటించి మడకసిర ఎమ్మెల్యేగా వైసీపీకి చెందిన తిప్పేస్వామిని గుర్తించాలని తీర్పు చెప్పింది. ఈ నేపథ్యంలో ఈరన్న తన పదవికి రాజీనామా చేశారు. మొత్తానికి ఎన్నికల ముందు అనంతపురంలో టీడీపీకి ఘోర పరాభవం ఎదురైందని అంటున్నారు పరిశీలకులు.